హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ యెరుబండి వ్లాగ్స్. ఈ బోర్డు చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు ఒక టెంపుల్కి వెళ్తున్నానని చెప్పి. ఇది బొర్రగూడెం అంటారండి. మనం విజయవాడ టు తిరువురు వెళ్ళే దారిలోనే ఉంటుందన్నమాట, చండ్రగూడెం దగ్గర ఉంటుందన్నమాట. ఈ గుడికి వెళ్తున్నామండి. మనకి ఇంతకుముందు వీడియోలో కూడా పుట్టేల మారమ్మ తల్లిని చూపించాను కదండి, అట్లాగే ఈ తిరుపతమ్మ తల్లి కూడా అన్నమాట. అక్కడ ఎలా అయితే సేమ్ పొంగళ్ళు, తర్వాత అన్నప్రసన్నలు, అలాగే పిల్లలకి గుళ్ళు దించడాలు ఇవన్నీ కూడా ఇక్కడ కూడా సేమ్గానే జరుగుతాయండి. ఇక్కడ కూడా వేటల్ని కోళ్ళని అది బలిచ్చుకుని అందరినీ ఫ్రెండ్స్ని చుట్టాలని అందరినీ పిలుచుకుని మారమ్మ దగ్గర ఎలా అయితే చేసుకుంటారో ఇక్కడ కూడా అలాగే చేసుకుంటారండి. ఆ చుట్టుపక్కల అంతా కూడా బొర్రగూడెం ఒకటి ప్లస్ మారమ్మ తల్లి దీని దగ్గర ఒకటి ఇవి ఫేమస్ అన్నమాట ఎక్కువ. ఈరోజు నేను ఊరెళ్ళు వస్తా సరే చూసొద్దామని చెప్పి ఇక్కడికి ఆంజనేయ స్వామి గుడి కంపల్సరీ వెళ్తానండి ఎప్పుడు, అది కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్. ఇంకా ఇక్కడ అన్ని కొబ్బరికాయ, జాకెట్ ముక్కలు, చీర, నిమ్మకాయలు, గాజులు అన్నీ అక్కడే దొరుకుతాయండి. 100 రూపీస్కి కొబ్బరికాయ సెట్టు, అలాగే బ్లౌజ్ పీసు, అలాగే గాజులు ఇస్తారండి. ఇంకా చీర అయితే నేను ఎంత అడగలేదులే, ఇంకా అంతవరకు తీసుకున్నాను అన్నమాట. తీసుకుని ఇంకా అమ్మవారిని దర్శించుకుందామని వెళ్తున్నామండి. ఈవిడ కూడా బాగా శక్తి గల తల్లి అండి. చుట్టుపక్కల అందరూ కూడా పిల్లలు లేనివాళ్ళు కానీ ప్లస్ ఏదన్నా పిల్లలకి హెల్త్ బాగున్నప్పుడు మొక్కుకోవడం కానీ ఇవన్నీ మళ్ళీ హెల్త్ సెట్ అయిన తర్వాత అమ్మవారికి ఇస్తాననుకున్నది ఇవ్వడం అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ పైగా అక్కడ గుళ్ళో కూడా లేడీసే ఉంటారండి. మనం తీసుకెళ్ళిన గాజులు, జాకెట్ ముక్కలు కానీ అవన్నీ అమ్మవారికి చూపించడం కానీ అదంతా లేడీసే అన్నమాట. ఇంకా ఇక్కడ అనుకోకుండా మా వారి ఫ్రెండు వాళ్ళు కూడా వచ్చారంటండి అక్కడికి, వాళ్ళ తోడల్లుళ్ళు అందరు కలిసి వాళ్ళు కలిశారనమాట. ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నేనైతే ఇంకా దర్శనం చేసుకుని ఇక్కడ ఎంట్రన్స్లోనే కొబ్బరికాయ ఇక్కడ కొట్టేసేసి ఒక చెప్ప అక్కడ వేసేసి ఒక చెప్ప అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు నివేదన చేస్తారండి అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు. ఇంకా ఇక్కడే మా పాప కొట్టేస్తుంది. ఇక్కడ పక్కన ఒక పెద్ద పొట్ట ఉందండి. ఆ పొట్టకు కూడా మనకి నాగు పడగలు అవి కొంతమంది చేయించి ఇచ్చినట్టున్నారు, పైన పెట్టున్నాయి. తర్వాత ఉయ్యాల, ఇక్కడ కూడా గుండు చేయించుకున్న వాళ్ళకి కేసు ఖండానుశాల అన్నీ ఉన్నాయండి. అన్నీ ఫెసిలిటీస్తో ఉంటాయి. మనం భోజనాలు పెట్టుకోవాలన్నా కూడా అక్కడ రూమ్స్ అవన్నీ అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. మనం బుక్ చేసుకుని చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు అన్నమాట. ఇదిగోండి నాగపడగలు, వీళ్ళు అంటే పిల్లలు లేనివాళ్ళు పుడితే కనుక ఇస్తామని మొక్కుకుంటారు కదా, అలా ఇచ్చినవన్నీ కూడా అలా పైన పెట్టారనమాట. అలాగే ఇక్కడ పక్కన ఉయ్యాలు కూడా ఉంటుందండి, ఆ వెనక్కి కేసు ఖండానుశాల ఉంటుంది అన్నమాట. ఇక్కడ అమ్మవారు ఉంటారండి. అంటే నేను ఇంకా అమ్మవారి విగ్రహాలు అవి ఏం తీయలేదండి, అక్కడ తీయకూడదని చెప్పి బోర్డు పెట్టుంది. ఇంకా మళ్ళీ మనం అడగడం ఇవన్నీ ఎందుకని చెప్పి నేనైతే తీయలేదు, బయట వరకే తీశాను. ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకుని అలాగే కొబ్బరికాయ ఇవన్నీ కూడా సమర్పించి ఇంకా కూర్చున్నామండి. పక్కన ప్లేస్ అయితే ప్రాంగణం చాలా పెద్దగా ఉంటుంది, కార్ పార్కింగ్ అని అన్నీ ఉంటాయి అన్నమాట. ప్లస్ మనం మెయిన్ రోడ్ ఎమ్మటేనండి, అంటే ఇప్పుడంటే బైపాస్ వేశారు కాబట్టి కొంచెం బైపాస్ నుంచి ఇట్లా టర్నింగ్ తీసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ కోళ్ళు అవన్నీ కూడా మొక్కులు ఇస్తూ ఉంటారన్నమాట. ఎదురుగా ఇంకా పొంగళ్ళు పెట్టుకోవడానికి అవన్నీ షెడ్లు అన్నీ అవైలబిలిటీ ఉంటాయండి. అలాగే ఈ పక్కన ఎప్పుడు కూడా 365 డేస్ అంగళ్ళు అలాగే ఉంటాయండి, జరుగుతూనే ఉంటుంది. ప్లస్ ఇక్కడ కళ్యాణం కూడా చేస్తారు. ఇంకా మేము దర్శనం చేసుకుని వచ్చేసామండి. ఇంకా వీళ్ళు వీళ్ళ ఫ్రెండ్ అన్నాను కదా, వాళ్ళు ఇలా ఈ రూమ్స్ ఇట్లా బుక్ చేసుకుంటారండి. తీసుకుని ఇంకా అక్కడే వంటలు అన్నీ చేసుకుని ఇంకా సాయంత్రం వరకు ఉండి భోజనం చేసి అట్లా అందరూ సరదాగా వెళ్ళిపోతారన్నమాట వాళ్ళ మా వారి ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ అన్నమాట. ఆవిడైతే బాగా గొడవ పెట్టారు భోజనం చేసి వెళ్దరు కానీ, లేదులేండి అని చెప్పి ఇంకా మేము కాసేపు మాట్లాడి వచ్చేసాం అన్నమాట. ఇట్లా మనం రూమ్స్ తీసుకుని అక్కడే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి, వంటలు అన్నీ మనం చేసుకోవచ్చు అన్నమాట. వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చారంటండి, వాళ్ళ సిస్టర్స్ అందరూ కలిసి సరదాగా పండగకు వచ్చి ఇటు వచ్చారంట. ఇవిగొండి ఇలా ఉంటాయన్నమాట పొడుగ్గా.
ఇదైతే భలే ఉందండి. నిజంగా మనకి హోటల్ రూమ్స్ వీటి కంటే కూడా చాలా బాగుంది. ఆ ఇల్లు కూడా భలే నచ్చింది నాకైతే. పూర్వకాలం మండవ ఇల్లు టైప్లో ఉందన్నమాట. ఎదర షెడ్డు అంతా విశాలంగా బాగుంది రోడ్డు అమ్మటే. ఇంకా మేము వాళ్ళకి బై చెప్పేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి. అక్కడి నుంచి జస్ట్ ఇక్కడే కొంచెం ముందుకెళ్తే దాసాంజనేయ స్వామి గుడి ఉంటుందండి, అది కూడా చూపిస్తాను. ఆ గుడికైతే నేను మా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళు ఊరాటే కదా, బస్సులో వెళ్ళేటప్పుడు కూడా అప్పుడు ఆపేవాళ్ళు అనమాట అక్కడ. ఇదిగోండి ఇట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకని స్వామివారి లోపల పక్కన ఒక ఇదిలాగా ఉంటే దాంట్లో పెట్టారనమాట. అలా ఉంటుందండి, విగ్రహ రూపం ఏం కాకుండా రాయి మీదే స్వామివారి ఆకారం ఉంటుందన్నమాట. ఇది నా చిన్నప్పటి నుంచి తెలుసండి. ప్రతి లారీ వాళ్ళు కానీ బస్సు వాళ్ళు కానీ వెహికల్స్ ఏదైనా సరే అక్కడ ఆగి దండం పెట్టుకుని వెళ్తారనమాట. ఇంకా అక్కడ ఈయన ఉంటారనమాట పెద్ద ఆయన. ఇంకా ఎప్పుడు రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను కదా, ఇంకా పలకరిస్తూ ఉంటారనమాట. రేపు ఫిబ్రవరి 20వ తారీఖున విగ్రహ ప్రతిష్ట రా కంపల్సరీ ఆ రోజు అని చెప్తుండే, సర్లే బాబాయ్ వస్తానని చెప్పి చెప్తున్నానమాట నేను. ఇదిగోండి టెంపుల్ ఇలా కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తవుతుందన్నమాట. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఉంటానండి, బాయ్. అలాగే కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను, చూడండి.